వెల్కమ్ టు పీడీటీవీ. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అధికార వైసీపీ పార్టీని గజ్జదింపుతామంటూ చెప్తూ ఉన్నారు. అయితే ఈ అంశాల గురించి మనతోపాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రావి దేవికా చౌదరి గారు మనతోపాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 100 రోజులు కష్టపడితే ఓపిక పడితే మన ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? వాళ్ళిద్దరూ ఈరోజు గెలవం మనం అనే ఒక భయంతో మాట్లాడుతున్నారండి. ఈరోజు నిన్న మనం చూసాం వాళ్ళ మీటింగ్ చూసాం. ఒక చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు, అదేవిధంగా లోకేష్ గారు ఎలా ఉన్నారు అనేది మనం చూసాం. ఆ ముగ్గురులో ఎవరైనా కానీ ఈరోజు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేస్తామని చెప్పే మాట ఒక్కరు కూడా చెప్పలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలో కలవడం వైఎస్ఆర్ పార్టీకి మేము చాలా అదృష్టం అనుకుంటున్నాం. ఆయన వల్ల మనకు చాలా వరకు మంచి జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఆ విధంగా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో కూడా ఒక బీసీలు కానీ ఎవరైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అయితేనే మద్దతు ఇస్తాము, లేదంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తామని చెప్పి కరాఖండిగా చెప్తున్న విషయం మనం అందరం వింటున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో కూడా లోకేష్ గారు ఒకటి చెప్తున్నారు, ఎంతసేపు రెడ్ బుక్ పెట్టుకొని రెడ్ బుక్లో అన్నీ రాసుకున్నాను, రెడ్ బుక్లో అన్నీ రాసుకున్నాను అంటున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా పాదయాత్రలో ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న నాయకులని కానీ ఆయన ఏ విధంగా విమర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడకూడని మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ ఏం అభివృద్ధి చేస్తామనేది కానీ, రేపు మా గవర్నమెంట్ వస్తే ఏం చేస్తామనేది కానీ ఈరోజు ఒక్క మాట కూడా ఎవరు కూడా చెప్పలేదు ఆ వేదిక మీద. అదేవిధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మనం ఎక్కడ కూడా మనం పార్టీలకు అతీతంగా ప్రజలకు అందరికీ కూడా బీద బడుగు వర్గాలకు అందరికీ కూడా మనం న్యాయం చేయాలని చెప్పి లీడర్స్గా ఉన్న వాళ్ళకందరికీ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇచ్చే ప్రతి పథకాలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ అని లేకుండా అందరికీ అందేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పేదవాళ్ళు ఈరోజు ఒక పిల్లల్ని తీసుకున్నా, అదేవిధంగా ఆ కుటుంబంలో మహిళను తీసుకున్నా, అదేవిధంగా వయసైన పెద్దవాళ్ళని తీసుకున్నా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో అండదండలుగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏం చేస్తున్నారనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన అందరూ కూడా పార్టీలో ఈరోజు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మనం జనాల్లో పోయేదానికి మనకు ఒక్కరికే హక్కు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చెప్తున్నారు ఆయన, రేపు ఏం చేస్తాము అనే విషయం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవరిస్తున్నారని చెప్పి జనాలందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆయన 12-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారంటున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా మినిస్టర్గా చేశారు, అప్పుడు చేయని అభివృద్ధి ఈరోజు రేపు ఏం చేస్తారనేది జనాలు కూడా ఆలోచించాలి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవారు అనేది ఉండకూడదు అసలు మన రాష్ట్రంలో అనే విధంగా నినాదం తీసుకొని వచ్చి నవరత్నాలు కావచ్చు, అదేవిధంగా ఏ పథకాలైనా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా పిల్లల విషయంలో పెద్దవాళ్ళ విషయంలో అన్నిట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి అంటే ఆ పల్లెల్లో నుంచి ఆ కుటుంబం నుంచే మనకు అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందే విధంగా అందరూ బాగుండాలని చెప్పి చేస్తున్న మంచి కార్యక్రమాలు అన్నీ కూడా జనాలు చూస్తున్నారు. రేపు అదేవిధంగా 2024లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో 175 ఖచ్చితంగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ నాకు రాష్ట్ర కమిటీలో ఒక అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన దానికి మేము కష్టపడి పార్టీకి పనిచేసి ఈరోజు పేదవారికి అందరికీ కూడా అండదండలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.